పనం ప్రస్తుతం మాట్లాడట్లేదు, అప్పుల గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. రెడ్డప్పనాయుడు గారు గతంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి అనుగుణంగా తీసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు భద్రత గురించి ఆయన ఆందోళన చెందటంలో ఏ మాత్రం సందేహం లేదు అంటున్నారు. కూడా నమస్కారం. సివిఆర్ ప్లస్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజానీకం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైనటువంటి పరిస్థితిలో ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ఇటు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్ర ద్వారా అటు తెలుగుదేశం మరి లోకేష్ గారు ఇవ్వగలవని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నిటి జిల్లాలు పర్యటన చేస్తూ ఈ రాష్ట్ర ప్రజానికి ఏ రకంగా మోసపోయింది అనేటువంటి విషయాలు తెలియజేస్తూ చైతన్యపరుస్తున్నటువంటి సమయంలో ప్రతిపక్ష గొంతుకులు లొక్కాలి. ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ఎవరో కూడా ఉండకూడదు. వారి యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయభ్రాంతులు చేయాలి. ఎవరో కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే మాత్రమే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు జరిగింది. అరెస్టు జరిగే కూడా జైల్లో ఈ రోజున ఆరోగ్యం పైన అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నేపథ్యం ఉంది. గతంలో చాలా మందిని జైల్లోనే అతమార్చినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అదే రకంగా ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆస్థ ఏదైనా జైల్లోనే మానసికంగా కానీ లేదంటే ఇతర మార్గాల్లో అతమార్చాలి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా భయపెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, ప్రజలందరినీ కూడా ఏదైతే పులివెందుల్లో ఓటర్స్ కి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆ పరిస్థితిని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోనే 4 సంవత్సరాల నిమ్మగా ఉండి ఈ రోజున ఎలక్షన్ ట్రెండ్ ఏదైతే వస్తుందో, ఎలక్షన్ దగ్గర పడతా ఉందో ఆ టైంలో ఇక్కడ పోలీసుని సిఐడిని వారి చేతిలో పెట్టుకొని కొంతమంది న్యాయవాదుల్ని వారి చేతిలో పెట్టుకొని తప్పుడు రికార్డులు సృష్టించి అరెస్ట్ అనేది చేసి ఇప్పుడు కూడా సాక్ష్యాలు ఎక్కడ కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి, ప్రజానీకానికి చెప్పలేనటువంటి పరిస్థితి, కోర్టులకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం వైపున గమనిస్తా ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసాలు జరిగినాయి. ఇదే న్యాయ వ్యవస్థ మీద కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసి హైకోర్టు సీజీల మీద కూడా మరి సుప్రీంకోర్టు సీజీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి, న్యాయమూర్తులు కూడా విమర్శించినటువంటి పరిస్థితులు చూసాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని తూట్టుపడుస్తూ రాజ్యాంగ విలువలను అన్నింటిని కాలరాస్తూ ఏ ఒక్క నాయకులకు కానీ ప్రజా గొంతుకులన్నీ కూడా నొక్కాలి, ప్రజా గొంతుకు అనేది లెగకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ రోజున పథకం ప్రకారంగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. ఎక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఇదే 2018 మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ వారి ఏదైనా దీక్షలు చేసినప్పుడు కానీ ఒకరోజు దీక్ష చేసినప్పుడు కానీ మరి ఇదే విధానాన్ని అనుసరిస్తుంటే ఈ రోజున ప్రభుత్వ అధికారంలోకి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండేవాళ్ళు కాదు. ఈరోజు ఏదేమైనా కానీ ప్రజానీకం అంతా ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ నవరత్నాలు కొంతమందికి ఆ స్కీమ్స్ అన్ని వేస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా ఏ రకమైనటువంటి నూతన ఇండస్ట్రీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. వైద్య రంగాలు కుంటుబడి ఎక్కడ వైద్యం చేసేటువంటి పరిస్థితులు, ఆరోగ్యశ్రీ మీద వైద్యం జగన్మోహన్ ఉంచుకుంటే